మంచిది. దేవుని బిడ్డలారా, బైబిలు అనే మహాదివ్య గ్రంథం చాలా గొప్పది. మనసు పూర్తిగా చదివిన వారి యొక్క మనసును వెలిగించే అద్భుతమైనటువంటి గ్రంథం. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నిత్యము ఉన్నవాడు, కాలాలు ఋతువులు ఇలాంటివి ఏమీ సంబంధం లేనివాడు, పరిశుద్ధుడు. మనం ఎప్పుడూ వింటూ మనం చదువుకుంటుంటే దేవుని గురించి బైబిల్ గ్రంథం చాలా విషయాలు మనకి తెలియపరిచింది. అయితే మరి మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత మన భూ సంబంధమైన జీవితంలో పడి అన్నీ మర్చిపోయాం. ఎందుకు పుట్టామో మర్చిపోయాం. పుట్టిన మనం వయస్సుతో పాటు పెద్దవాళ్ళు అవుతున్నాం కదా, ఎప్పుడెప్పుడు ఏం చెయ్యాలో. మనల్ని ఈ లోకానికి పంపించిన దేవుడు అసలు మన గురించి ఏమనుకుంటున్నాడో అనేది లోకములో ఉన్న ప్రజలందరూ మరిచిపోయినట్టుగా కనపడుతుంది. నిజానికి మనుషులు దేవుణ్ణి వెతుక్కోవాలి కదమ్మా. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వెతుక్కుంటున్నారు కదా, వయసు వచ్చిన తర్వాత పెళ్లి కూతురునో పెళ్లి కొడుకునో వెతుక్కుంటున్నారు. ఎవరైనా మీకు తెలిసినంటే వాళ్ళతో చెప్తున్నారు, మా అమ్మాయికి పెళ్లి కొడుకుని చూడండి, మా అబ్బాయికి అమ్మాయిని చూడండి, అన్ని వెతుక్కుంటున్నారు. కానీ ఒక దేవుణ్ణే వెతకడం లేదు. దేవుడంటే మనుషులు కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు కాదు, ప్రజలందరూ దేవుడు కాళ్ళ దగ్గర ఉండవలసిన వాళ్ళు. కానీ ఈరోజు దేవుడికి సమాజంలో పెద్ద విలువ లేదు, ఏదో పండగ చేస్తున్నారంటే. పండగ చేస్తే మాత్రం దేవుడికి ఏంటి ఒరిగింది? ఆ పండగలో కూడా సుఖపడేది ఎవరు? ఎవరమ్మా? మనమే. ఆ పండగలో కూడా సుఖం ఎవరికి? మనకే. కొత్త బట్టలు కుట్టించుకుంటారు కదా పండగకి, దేవుడుగా మనకా? మనకే. పిండి వంటలు వండుతారు కదా, దేవుడుగా మనకా? మనకే. బా కోడిని కోసుకుంటారు కదా, దేవుడి దగ్గర పారేసి వచ్చేస్తారా, ఇంటికి తెచ్చుకుంటారా? చెప్పాలి మరి. ఇంటికి తెచ్చేసుకుంటారు. ఎవరికి కోసాం? దేవుడికి కోసారు. పోతిని ఎవరికి వేశారు? దేవుడికి వేశారు. మాంసం ఎవరు తిన్నారు? ఆలోచించండి ఒకసారి, బుర్ర పెట్టి ఆలోచిస్తే పండగ అని దేవుడికి చేసి పేరు మాత్రం దేవుడికి, పండగలో వచ్చే సుఖం అంతా మనిషికి. అందుకే పండగ అంటే ఎంత సంతోషమో. పండగ అంటే ఎవరికి నొప్పి ఉండదు కదా, పండగ అనేసరికి సంతోషం, సుఖం, కొత్త బట్టలు, బంధుమిత్రులు, ఆర్భాటం, మందు, విందు, విలాసాలు, కష్టమై ఉండదు దాంట్లో. పండగ ఎన్నిసార్లు అయినా చేస్తారు, ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు. కానీ దేవుడికి కావలసింది మనం, మనం కావాలి అని ఎవరు మనుషులకు చెప్పకలేకపోవడం వల్ల, దేవుడు అంటే మా కాళ్ళ దగ్గర బ్రతికేవాడు అనుకుంటున్నారు లోకం. ప్రజలందరూ దేవుణ్ణి వెతుక్కోవడానికి బదులు పాపం దేవుడే మనుషులను వెతుక్కునే పనిలో పడ్డాడంట. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చూద్దాం పిల్లరా. అపోస్తుల కార్యములు
పదమూడవ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదు మహారాజుని వారికి చక్రవర్తిగా చేశాడు. ఇశ్రాయేలీయులకి సౌలు గారిని తీసేసి సౌలుని చక్రవర్తి స్థానంలో నుంచి తీసి దావీదుని ఇశ్రాయేలీయులకి చక్రవర్తిగా చేశాడు, రాజుగా చేశాడు. బాగా వినాలి. ఎవరిని తీసేశామా? సౌలుని తీసేసి దావీదుని రాజుని చేశాడు దేవుడు. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదుని దేవుడు కనుగొన్నాడంట. బాగా వినాలమ్మా. దావీదు అనే ఆయన్ని ఎవరు కనుగొన్నారు? దేవుడు కనుగొన్నాడా? అసలు మనుషులు మనుషులు కనుక్కోవాలా దేవుణ్ణి, దేవుడు మనల్ని కనుక్కోవాలా? మనం గొప్పవాడా దేవుడు గొప్పవాడా? ఏమా దేవుడు గొప్పవాడు. దేవుడు మనిషి కంటే గొప్పవాడు కాబట్టి మనుషులందరూ దేవుణ్ణి కనుక్కోవాలి. ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడు, ఏం తింటాడు, నన్ను ఇంత అందంగా పుట్టించిన ఆయన ఇంకెంత అందంగా ఉంటాడు, నాకు ఆలోచన నడక అందం ఇచ్చిన దేవుడు ఇంకెంత గొప్పగా ఉంటాడు. మనల్ని ఇంత బాగా చేసిన దేవుడు మనకంటే దరిద్రంగా ఎందుకు ఉంటాడు? మనల్ని ఎంత బాగా పుట్టించాడో చూడండి. సృష్టిలో మనలాంటి జీవులు ఏమైనా ఉంటాయా? మనిషి లాంటివి ఎవరైనా ఉంటారు అసలు? మరి మనల్ని ఇంత గొప్పగా పుట్టించాడంటే ఆయన మనకంటే తక్కువగా ఎందుకు ఉంటాడు, మనకంటే గొప్పగా ఉంటాడు? ఆలోచిస్తున్నారా? మరి దేవుణ్ణి కనుగొనవలసింది పోయి మనుషులు ఎలాగో నన్ను కనుగొనటం లేదు కాబట్టి భూప్రపంచంలో నేను కలిగజేసిన కోట్ల మంది ప్రజల్లో నాతో పాటు స్వర్గంలో ఉండేవారు ఎవరు, నేను చెప్పినట్టుగా భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు అని మనుషులను వెతుక్కునే పనిలో పడ్డాడంట దేవుడు. ఎందుకంటే మనుషులలాగా ఆయన ఎదగటం లేదు కదా. ఏమా మీరు వెతికి నమ్ముకున్నారా, ఎవరో చెప్తే నమ్ముకున్నారా ప్రభుని? చెప్పండి, వెతికరా? మన అమ్మ నాన్న నమ్ముకున్నారు కాబట్టి మీరు కూడా నమ్ముకున్నారు. మన అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు నమ్ముకున్నారు. మీకు ఒక విషయం తెలుసా, మన అమ్మ నాన్న ఈ దేవుణ్ణి కాకుండా ఇంకెవరినైనా నమ్ముకున్నారనుకోండి, అప్పుడు మీరు ఎవరు నమ్ముకుంటారు? వాళ్ళనే నమ్ముకుంటాం. అంటే నమ్మకం అనేది అమ్మ నాన్నల నుంచి వచ్చేసింది మనకి, మనకు వనగ్గా లేదు, ఎవరూ ఆలోచించట్లేదు అన్నమాట. అమ్మ నాన్న ఏ దేవుణ్ణి నమ్ముకుంటే సాధారణంగా మనం కూడా అదే దేవుణ్ణి నమ్ముకుంటాం. నువ్వు నమ్ముకున్నదే నిజమనే సంగతి మీకు ఎలా తెలుస్తుంది? మరి తెలుసుకునే తీర్చేది, తెలుసుకునే ఓపికేది, తెలుసుకోవాలి అనే మనసేది కదా. అందుకనే అలాంటి మనసు ప్రజలకు లేదని తెలిసిన దేవుడు ఆయనే మనుషులను వెతికే పనిలో పడ్డాడు. వింటున్నారమ్మా, దేవుడు మనుషులను వెతుకుతున్నాడు. అలా వెతికితే ఎవరు కనిపించారంట దేవుడికి? నేను నా యెష్షయ కుమారుడైన దావీదును కనుగొన్నాడంట. ఇదేంటిది, యెష్షయి గారికి ఎంతమంది కుమారులు? 8 మంది. ఎంతమంది అమ్మా? 8 మందిని కనుగొలేదంట. మళ్ళీని ఇంతకీ దావీదు గారు ఎక్కడుంటారు, ఏ ఊరు వాళ్ళది? యెరూషలేము, బెత్లెహేము. అసలు ఒక ఊర్లో 800,000 మంది ఉంటారమ్మా? ఇన్ని వేల మంది ఉంటారు?
అన్ని వేల మంది ఉంటే ఒకే ఒక కుటుంబం అంట, యశయ్య గారి కుటుంబంలోకి వచ్చాడు దేవుడు. మళ్ళా యశయ్య గారికి ఎనమండుగురి పిల్లలు ఉంటే అందులో మళ్ళా దావీదుని ఒక్కడనే కనుగొన్నాడంట. ఏ మిగిలిన వాళ్ళు మంచివాళ్ళు కదా, మిగిలిన వాళ్ళు మనుషులు కదా, మిగిలిన వాళ్ళని దేవుడు పుట్టించలేదా? ఆలోచించండి. ఏమా మార్కెట్కి వెళ్తాం కదా, సంతకి వెళ్తాం కదా, బస్తాల బస్తాలు దెంబరిస్తారు ఉల్లిపాయలు, అవునా? పై మా అప్పుడు మనం ఏం చేస్తాం, 2 కేజీలు ఉల్లిపాయలు కొనుక్కోవాలనుకోండి, 2 కేజీలు ఉల్లిపాయలు ఇవ్వండి అంటారా, గిన్నెలాగే ఇవ్వండి అంటారు. ఎందుకని, అన్ని ఉల్లిపాయలు మంచివి కదన్నమాట. మళ్ళా అక్కడ ఉల్లిపాయల దగ్గర కూర్చొని చిలకలాగా ఏరుతా ఉంటారు ఒకటి, వంకాయల దగ్గర కూర్చొని, ఉల్లిపాయల దగ్గర కూర్చొని, ఏమా చిక్కుడుగల దగ్గర కూర్చొని ఏరుకుంటూ ఉంటాం మంచి మంచి అండి. ఎందుకంటే బస్తాలు బస్తాలు తిమ్మరపోసినా అన్నీ మంచివి కాదు. అలాగే ఇంతమంది ఇన్ని లక్షల మంది ప్రజలున్నా అందరూ దేవుడి కోసం బ్రతికేవాడు కాదు. ఎరిశలేము పరిసర ప్రాంతాలలో అన్ని లక్షల మంది ప్రజల్లో ఒకే ఒకడు ఉన్నాడు దేవుడి ఇష్టాన్ని తెలియనివాడు. ఎవరమ్మైనా దావీదు గారు యెష్షయి కుమారుడు ఒక్కడా. ఎంతమంది ఉన్నారు ఒక్కడా? అదేంటండి బాబు, నేను 10 మంది పిల్లల్ని కన్నానండి, ఆ చిన్నోడే నా మాట వింటున్నాడు అంటే అర్థమేంటి? తమ్మండుగురు ఏమైపోయారనమాట, 10 మంది పిల్లలండి నాకు, ఆ చిన్నోడే మాట వింటాడండి అంటే అర్థమేంటి? మిగతా వాళ్ళు వినరు, ఏం చేసే రకం కాదన్నమాట, మిగిలిన వాళ్ళు మంచివాళ్ళు కాదన్నమాట కదా. మరి 10 మందిని కన్నా నీకే 9 మంది బాగోలేకపోతే పక్కోళ్ళు పిలిచి కన్నానమ్మా మందనే, ఆ చిన్నోడు తప్ప ఎవడో నన్ను చూడలేదు, 10 మందిని కన్నాను కానీ వెదవల తయారయ్యారని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. 10 మందిని కన్నా మనకి ఇంత బాధ ఉంటే, కోట్ల మందికి జన్మనిచ్చాడు దేవుడు. ఎంతమందికమ్మా? 1 కోటి మందికి. అందులో ఎంతమంది బాగున్నారు? యెరూషలేములో ఎంతమంది బాగున్నారు? ఎంతమంది? ఒక్కడే. మరి ఎవరితో చెప్పుకోవాలి దేవుడు ఇప్పుడు? మీరంటే మీ పక్కన చెప్పుకున్నారు, మీరంటే మీ ఇంట్లోళ్ళతో చెప్పుకుంటారు, మీరంటే మీ స్నేహితులు చెప్పుకుంటారు. ఎందుకంటే మీ పిల్లలు మీ మాట వింటలేదని, మీరు అందరు చెప్పినట్టుగా బ్రతకడం లేదని మీ ఆవేదన అంతా కదా. వాళ్ళు స్నానం చేయించి అన్నం తినిపించి సంతని ఎత్తుకుని మోశారు కనుక అమ్మ మాట మాటగా అలాగే ఉంటుంది. పిల్లలు చూడకపోతే తల్లి ఉంటుంది, సంఖ అరిగిపోయేలాగా ఎత్తుకుని తిప్పాను రా, దూడలాగా నీకు 10 సంవత్సరాలు వచ్చే వరకు సంఖలోనే ఉన్నావు నాకంట. ఇప్పుడు నన్ను నాకు అంత అన్నం పెట్టలేకపోతున్నావు, నువ్వు ఇంతంత వద్దలు పెట్టుకుని వీధులంటే తిప్పి తినేదాకా అమ్మకి ఎంత ప్రేమ అండి? తిననంటే వదిలి పరేసి గిన్నె పడేసి వెళ్ళిపోతావు. దమ్ముడిని చూపించి, కుక్కను చూపించి, చెట్టుని చూపించి, ముసలను చూపించి, భూషణకి ఇచ్చేస్తాను, దయ్యానికి ఇచ్చేస్తాను, భయపెట్టి భయపెట్టి తినిపిస్తుంది. ఎంత ప్రేమ చూడండి అమ్మకి, తల్లికి ఎంత ప్రేమ అండి. ఇప్పుడు ఎందుకు పెడుతుందంటే రేపు పొద్దున మనం పెట్టాలి. అలాంటి బిడ్డలు చూడకపోతే ఎవరు చెప్పుకుంటాం? పక్కోళ్ళు చెప్పుకుంటాం, స్నేహితులు చెప్పుకుంటాం, అవునమ్మా బంధువులకు చెప్పుకుంటాం. మరి ప్రపంచంలో దేవుని బిడ్డలైనటువంటి మనుషులు మానవులు దేవుడి కోసం ఎవరు బ్రతుకుతున్నారు? ఎవరున్నారు ఇప్పుడు? ఆయన ఎవరితో చెప్పుకోవాలి ఆలోచించను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూడండి, ఎవరితో చెప్పుకున్నాడు? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం.
రెండవ వచనం ఆకాశము ఆలకించుము. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం తీశారమ్మా. యెహోవా మాట్లాడుచున్నాడంట. ఆయన ఎవరు? ఆయన ఎవరమ్మా? యెహోవా అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. మాట్లాడతారా దేవుడు అద్భుతంగా మాట్లాడతారా? మంత్రి గారు మీతో మాట్లాడతారా? చెప్పండి, మంత్రి గారు ఎమ్మెల్యే గారి మీతో మాట్లాడతారా? కలవాలంటే అంత ఈజీయా? ఎన్నిసార్లు తిరగాలి? కానీ యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడంట. ఏంటమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆలోచించండి. యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు ఎవరితో? చదువమ్మా. ఆకాశమా ఆలకించు, నేను నీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. భూమి, నేను మాట్లాడుతున్నాను, నువ్వు చెవి కట్టున్నాడు. భూమికి చెవి ఉందండి. చెవులు ఎవరికి ఉంటాయండి? మనకుంటాయి, జంతువులకు ఉంటాయి కదా. మనకుంటాయి, జంతువులకు ఉంటాయి. మంచిది. యెహోవా దేవుడు మాట్లాడితే ఆకాశం ఆలకించాలంట, భూమి చెవి ఎక్కాలంట. ఏ మనుషులు లేరా? ఇది మనం చచ్చిపోయామా ఏంటండి? ఆలోచించండి. మీరు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు గోడతో మాట్లాడారా? ఏమా, మీకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు మీ ఇంట్లో గోడ పక్కన తిరిగి గోడ గోడ నా గోడు ఇది, మా ఆవిడ నా మాట వినట్లేదు, మా ఆయన నా మాట వినట్లేదు అని ఎప్పుడైనా గోడతో చెప్పారా? చెప్పండి. కొన్ని కిందకి ఉంగుని నేలతో చెప్పారా? మరి దేవుడేటి ఆయన బాధని ఆకాశానికి భూమికి చెప్తున్నాడు? ఇంతకీ ఆయన బాధ ఏంటి? చదవండి. అది కాదుగో, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. మామూలుగా చేయలేదాడు. దేవుడు మనల్ని ఎలా చేశాడు అంటే ఎలాగమ్మా? అంత ఆస్తుందా మీకు? చెప్పండి. గొప్పవాళ్ళండి అంటారు కదా, ఆస్తి ఉంటేనే గొప్పవాళ్ళం కాదు మనం. సృష్టిలో అన్ని జీవరాశుల కంటే గొప్పవాళ్ళము. మనుషులు చాలా గొప్పవాళ్ళు. మనకంటే పులి బలమైందే కదా, కానీ దానికి మాటలు రావు. వస్తాయా? మనకంటే ఏనుగు చాలా బలమైంది. పరిగెట్టించి పరిగెట్టించి పరిగెట్టి దుక్కేస్తుంది మనం. అంత పెద్దది, అంత బరువు అయింది అయినా దానికి ఏమి రావు? మాటలు రావు. వాటికి మాటలు రావు. బలమైనవే, వాటికి మాటలు రావు. అవి ట్రైన్ కనిపెట్టలేవు, అవి సెల్ ఫోన్ కనిపెట్టలేవు, అవి కంప్యూటర్ని కనిపెట్టలేవు. మనకంటే బలమైనయే. కానీ మనం చెప్పండి, ఏదైనా చేయగలం, దేన్నైనా కనిపెట్టగలం. ఎంత గొప్పగా చేశాడు చూడండి దేవుడు మనల్ని. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, నేను కుక్క కంటే గొప్పవాడిని, గాడిద కంటే గొప్పదాన్ని, గుర్రాన్ని కంటే గొప్పదాన్ని అని ఎప్పుడైనా ఆలోచించారు మనం? ఆలోచించకపోగా మన పిల్లల్ని జంతువుల్లా తిరుగుతూ ఉంటాం. ఒరే, ఎందుకురా గాడిదలాగా అలా తిరుగుతావు అంటాం అంటారా? అలా చేయలేదు దేవుడు మనల్ని, గొప్పగా చేశాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. ఎవరు వాళ్ళు? మనం. మనం తిరగబడ్డం లేదా దేవుడి మీద? ఎలా తిరగబడతానని చెప్పండి. ఆయన ఏం చేయొద్దంటే
అదే చేస్తాం. ఆయన ఏం చెయ్యమంటే అదే చెయ్యం. జబ్బు ఫస్ట్ నుంచి మన తాత ముత్తాతల నుంచి వచ్చేసింది. మన తాతగారు ఎవరు? ఆదాము. చిలక్క చెప్పినట్టు చెప్పాడంట ఏదైనా తోటలో, ఈ చెట్టు పండు తినకు, ఆ చెట్టు పండు తిను, ఆ చెట్టు పండు తిను, ఆ చెట్టు పండు తిను, ఆ చెట్టు పండు తిను చెప్పాడంట. తినకుండా చెట్లు ఎన్ని ఉన్నాయమ్మా ఏదైనా తోటలో? ఒకటే తినవలసినవి. రోగం అండి, తినకూడదు అయితే ఒకటే ఉంది, తినవలసినవి చాలా ఉంది. అసలు అమ్మ బుద్ధి ఉందండి మనిషి కోసం. నేను అడుగుతున్నాను, తినకూడనివి ఏదేం తోట నిండా వేసి తినవలసింది ఒకటే వేసారబ్బా, ఈ చెట్టు పండు తినన్నాడు అనుకోండి చచ్చిపోయింది అను మనం. మేము వస్తుంటే బుట్టలు నిండా సీతఫలాలు ఉన్నాయి. వేసవికాలంలో మామిడికాయలు ఉంటాయి, ఇంకా ఉన్నాయి, బత్తాకాయలు ఉన్నాయి, యాపిల్ ఉన్నాయి. బత్తాకాయలు సీజన్ అయిపోతున్నాయి కదా, కమల పళ్ళు వచ్చేసే మళ్ళీ. ఇవన్నీ ఇవ్వకుండా ప్రపంచంలో ఒక సీతాఫల చెట్టే ఉందనుకోండి, ఎన్నిసార్లు తింటారు సీతాఫలాలు మీరు? రుచులు వేరు కనుక ఒకసారి మామిడికాయ కొనుక్కుంటున్నాం, ఒకసారి దానమ్మకాయ కొనుక్కుంటున్నాం, ఒకసారి సీతాఫలం కొనుక్కుంటున్నాం. అన్ని దానమ్మకాయలు ఉన్నాయనుకోండి లోకంలో, మిగతా పళ్ళకి ఏమైపోతుంది మనం? అసలు ఎంత గొప్పవాడు చూడండి. తినకూడదు ఒకటే ఒకటేస్తే, తినవలసినేమో గుట్టలు గుట్టలుగా పుట్టిస్తే ఒక్కటే తినేసాడండి మనిషి. ఎంత మూర్ఖుడండి బాబు. మనుషులు ఎంత దైవ వ్యతిరేకులు ఆలోచించండి. ఎన్ని చెట్లు తినొద్దన్నాడా? ఉండలేరండి, ఉండగలరా? ఉండలేరా? పెళ్లి చేసుకోవద్దన్నాడా దేవుడు? వ్యభిచారం చేద్దన్నాడా? అన్నా పెళ్లి చేసుకోవద్దు అనలేదు, పెళ్లి చేసుకోండి అన్నాడు. కానీ ఏమన్నాడా? వ్యభిచరించొద్దు. కష్టపడొద్దు అనలేదు, కష్టపడను అన్నాడు. కానీ ఏం చేద్దన్నాడు? దొంగతనం చేయకుండా అన్నాడు. పెళ్లి చేసుకోండి, నచ్చిన భార్యను చేసుకోండి, నచ్చిన భర్తను చేసుకోండి, ఒకళ్ళొకళ్ళు పెళ్లి చూపులు చూసుకోండి, నచ్చిదేనే ఉమానండి అన్నీ చెప్పాడు కదా కదా. అసలు పెళ్ళే చేసుకోకూడదంటే ఏమైపోతాం? పెళ్లి చేసుకున్నాడు పరలోకానికి ఆడని బోటి, దేవుడు బోటి పెట్టాడు అనుకోండి, ఏమైపోతామండి? పెళ్లి చేసుకున్నా సరే మనుషులు మాట వింటలేదు కదా. అసలు పెళ్ళే వద్దు కుదరదరాడు అనుకోండి, ఏం చేస్తాం? మన అన్నీ ఇచ్చి ఏమేమి చేయొద్దన్నాడో అవి చేయకుండా ఉండడానికి బదులు ఏం చెయ్యొద్దన్నాడో అదే చేసేస్తాడు మనిషి. ఏం చేయొద్దన్నాడో అదే చేసేస్తాడు. మరి మనకు తెలుసు కదా, మనకు తెలుసు. మరి మన పూర్వీకులు ఇశ్రాయేలుకి దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడమ్మా? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో చేయకూడనివి ఉన్నాయి, చేయవలసినవి ఉన్నాయి. తల్లిదండ్రుల్ని సన్మానించము అని చెప్పాడు, దొంగిలించకూడదని చెప్పాడు, విగ్రహారాధన చేయకండి అని చెప్పాడు, అలాగని నన్ను గౌరవించడం మానేయద్దని చెప్ మానేయండి అని చెప్పలేదు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. చెడు చేయకండి అని చెప్పాడు, మంచిని చెయ్యమండి చెయ్యమని చెప్పాడు. మీకు ఒక మంచి మాట మీరు విని మారితేనే మీరు మంచివాళ్ళు. దేవుడు మనం చచ్చిపోయే వరకు మన కోసం ఎదురు చూసేటంత ఓపిక లేదు బొమ్మాయికి. ఇప్పటికే భూమి మీద పుట్టిన వాళ్ళందరూ దేవుణ్ణి చాలా బాగా విసికించారు. నమ్మని వాళ్ళ కంటే నమ్ముకున్న వాళ్ళ వల్లే దేవుని పరువు పోయిందా ఉందా? పోయింది. నమ్మకపోయినా బాగున్నాం. నమ్ముకొని ఆదివారం ఏమో బైబిల్ తీసుకుని ప్రార్థనకి వెళ్తాం, మిగతా రోజులేమో భర్తను తీసుకుని సినిమాకి వెళ్తాం, లేదా భార్యను తీసుకుని సినిమాకి వెళ్ళిపోతా ఉంటాం. రే మనం ఆదివారం చర్చ దగ్గర అందరికంటే ముందు వచ్చి నీవుడు ఎలా ఉంది రోజు బుకింగ్లో నిలబడింది అనుకోండి,
నీకే మీకు మీరు బాగానే ఉంటారు. ఎవరు బరువు పోయింది? దేవుని బరువు పోయింది. మనం నమ్ముకోపోయినానికి లాస్ లేదు కానండి, నమ్ముకుని కనుక స్థిరంగా లేవనుకోండి చాలా కోపడిపోతాడు దేవుడు, చాలా కోపం తెచ్చుకుంటాడు దేవుడు. అంత మంచి మాటలు చెప్పాడు తండ్రి, ఏమేమి చెయ్యాలో ఏమేమి చేయకూడదో చక్కగా చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ జీవిత కాలంలో సృష్టిలో ఉన్న అన్ని జీవుల కంటే గొప్ప జీవితాన్ని మనకి ఇచ్చాడు, గొప్ప జీవితాన్ని మనకి ఇచ్చాడు. అలా ఇచ్చి ఆ బిడ్డలమైన మనం ఆయన మాట వింటాం లేదని ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఆకాశముతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్పుకుంటున్నాడు. అసలు మనకు కదా చెప్పాలి, ఆయన మనతో కదా చెప్పుకోవాలి. మరి మనమే ఆయన చేతికి దొరకనప్పుడు, మనమే ఆయన బుద్ధి లేని వాళ్ళుగా బ్రతుకుతున్నప్పుడు పాపం ఎవరితో చెప్పుకుంటారు? మనుషులందరూ ఏమనుకుంటారంటే దేవుడు పరలోకంలో మంచి మందు విందు చిందు ఆయమంటూ ఉన్నాడు అలాగనుకుంటారా? పండగనే సరే దేవుడు బొంగిపోతాడు అనుకుంటాడు, ఆయన ఎంత బాధలో ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా మీకు? ఆనందంతో ఉన్నాడా? విచారంతో ఉన్నాడా? ఇప్పుడు మనం చదువుకున్న మాటలు ఏంటయ్యి? యెహోవా మాట్లాడుచున్నాడు ఆనందంతోనా ఆవేశంతోనా? ఆయన బాధలో ఉన్నా సరే, ఆయన కష్టంలో ఉన్నా సరే, మనం ఏమంటామంటే నువ్వు బాధలో ఉన్నా సరే నా నీ పక్క నీ బాధలు పక్కన పెట్టి నా బాధలు బయటికి పెట్టాను, నీకు ఎంత ఇబ్బంది ఉన్నా సరే నా సంగతి చూడు ప్రభువా ఉంది అంటారు. దేవుడు బాగున్నాడా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం, ఆయన మిమ్ములను గూర్చి చింతిస్తున్నాడంట. మరి ఏంటి మనం పండుగలు చేసి ఆనంద పెడుతున్నాం? బైబిల్ చదవక పండుగ చేసుకోండి వద్దని కాదు. ఏమా దేవుడు ఎలా ఉన్నాడు? చింతలో ఉన్నాడా? మరి ఎవరికైనా తెలిసిందా ఈ విషయం? దేవుని మనసు బాగోలేదని, పాడైపోతున్న మనుషులు పరలోకం వచ్చేలా లేరని, ఆయన మాటలు ఎవరు వినటం లేదని ఎవరైనా తెలుసుకున్నారా దేవుని మనసు? మరి దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి, ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీదే. మీ చింత యావత్తు అంటే ఇది కరెంటు బిల్లు, పంచాయతీ బిల్లు, మీ పిల్లల స్కూల్ ఫీజులు కదా, మీ హాస్పిటల్ ఖర్చులన్నీ తీసుకెళ్ళి ఆయన మీద పడేమని కాదు. చాలామంది అలాగే అంటూ ఉంటారు కదా, పాస్టర్ గారు పాంప్లెట్ వేసేటప్పుడు మేము మనుషుల్ని రాబట్టుకుంటున్నాక ఇలా రాస్తూ ఉంటారు, ప్రవచన వివేచన స్వస్థత వరములు కలిగిన దైవ సేవకులు మన ప్రాంతానికి వస్తున్నారు అనగానే ఆ మాటలు ఎందుకు రాశారు తెలుసా? ఆ మాటలు అనిపించేవాడు చాలామంది ఉన్నారు, అందరూ వచ్చేస్తారు పిట్టల్లాగా అక్కడికి. వెనక ముందు చూడకుండా, పిల్ల పాపం వదలకుండా గ్రౌండ్ నిండిపోతా కదమ్మా, నిండిపోగానే ప్రసంగం చేసిన ప్రార్థన చేయించుకుంటూ వస్తారు, ఇలా పక్కకి వస్తారు కదా. ఎంత చెప్పినా సరే, ఎంత ప్రసంగం చేసినా సరే ప్రసంగం మీద అస్సలు మనసు ఉండదు, కానీ వీడు ఎప్పుడు ముగించి ప్రార్థన చేస్తాడని ఎత్తిమీద చేసి ఆ చేయించుకుని వెళ్ళిపోతామని చూస్తూ ఉంటారు. నువ్వు నిజంగా ప్రార్థన అయిపోయి అలా దగ్గరికి వస్తారు, చేయి దగ్గరికి వచ్చి ఏమైనా దగ్గర తెచ్చండి అయ్యగారు నాకు ప్రార్థన చేయండి అంటే నాకు ఏమని ప్రార్థన చేయమంటే స్వస్థత లేదండి, మా ఆయనగారికి బాగాలేవండి, నేను బాగాలేండి, మా చిన్నమ్మాయికి బాగాలేదండి, మా తోటిగోడకు బాగాలేదని ఇప్పుడే ఫోన్ వచ్చిందండి, మా మరిది గారి సైకిల్ మోటార్ సైకిల్కి చేయడానికి కాలు ఇప్పుడే ఫోన్ వచ్చిందండి అంటారు. ఆడికి బాగాలేవు, ఈడుకు బాగాలేదు, ఈడుకు బాగాలేదు అంటారా, దేవుడికి బాగుందండి
ఏమని చెప్తావు దేవుడికి? మనం నాకు బాగలేదు, మా పిల్లలకు బాగలేదు, మా ఆయనకు బాగలేదు, మా ప్రెసిడెంట్ గారికి బాగలేదు, మా పాస్టర్ గారికి బాగలేదని చెప్తా ఉంటాం. మరి దేవుడికి బాగుందా? ఏమన్నది ఇప్పుడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. ఏమి లేదని, మీకు ఇల్లు లేదు, కారు లేదు, ఏమా మీ మెళ్ళ బంగారం లేదు, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ తాడేసి తిరుగుతున్నాడు కదా ఆయన బాధ. అది కాదు, మనం అదే బాధ అనుకుంటున్నాం. నిన్న కాక మన పెళ్ళి అయింది, చిలకలా తిరుగుతున్నాడు ఇద్దరు, ఇంత పొలి చేసుకుంది మెడలోను, వీడు ఉన్నాడు పాతికేళ్ళు అని పెళ్లి చేసుకుని అప్పుడు కట్టిన పసుపుతాడే అని బాధపడేవాళ్ళు లేరా సమాజంలో? ఇలాంటి చింతనకు దేవుని బారేస్తారు. ఇది ఇలా స్టేజ్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ వచ్చేమంటారు మాస్టర్ గారండి, అప్పులు పలైపోయానండి, కొంచెం ప్రార్థనలు పెట్టినాను. ప్రార్థనలు పెడితే సూట్ కేసు డబ్బులు ఎత్తాడు దేవుడు. ఎత్తడమ్మా, అప్పులు పాలైపోయావా? ఎందుకు అయిపోయావు? ఎదగ ఎస్టిమేషన్లు వేసి అయిపోతాం మనం. 500 కూలి పని ఇస్తున్నారనుకో, అప్పు అవ్వకుండా ఏం చేయాలమ్మా చెప్పండి? 500కి సరిపడగా తినాలి. 500 కూలి పని అయితే అప్పు అవ్వకూడదంటే ఏం చేయాలమ్మా? 500కి సరిపడగా తెచ్చుకుని తినాలి. మిగిల్చుకోవాలనుకున్నారనుకోండి, 300కి తిని 200 మిగిల్చుకోవాలి. అప్పుడు అప్పు అవుతుందా మిగులుతుందా? మిగులుతుంది. అసలు ఎవరికి చెప్పలేదు అప్పుడు నువ్వు పిల్ల పెళ్ళి దర్జాగా చేసేయచ్చు. మన గవర్నమెంట్ కూడా సహాయం చేస్తున్నారు ఇప్పుడు. మనం కళ్ళు మూసుకొని గుండెల మధ్య చేసి ఆడపిల్లల కింద నిద్రపోవచ్చు. మనం ఎప్పుడు ఏమా వచ్చిన కూలిలో కొంత ఖర్చు పెట్టుకుని కొంత దాచుకుని. మన వాళ్ళు అలా ఉంటారండి, 500 ఇచ్చారనుకో కూలి పని, ఎక్కడన్నా చేపల చెరువుల్లో పెద్ద చేపలు పడుతున్నారనుకోండి, ఇంకొక 200 ఎగస్ట్ వేసి 700 పెట్టి చేప కొనేసి తోకొట్టుకుని సైకిల్ తిప్పుకుంటూ వచ్చేస్తారు. నేను తెలియదు ఇప్పుడు పేటలో అమ్మ బాబోయ్ ఇటు చాలా పెద్ద చేప కొన్నాడు, ఇటు సాధారణ కదా ఇటు ఇటు అప్పులైపోయాడు అని చెప్పేసి అందరూ కాదు. 500 జీతం అయితే 200 చేప కొన్నామంటే అన్ని బాబు ఎవరు తిడతాడు 200? మరి మన బాబు ఎవరు తిడతాడు? అలాగైపోయి లేని పోని ఖర్చులు వచ్చేసిపోయింది. కొంతమంది 500 కూలి పని ఇచ్చారనుకోండి, 300 అక్కడ తగ్గేస్తారు పొలంలో. ఎందుకంటే మన దగ్గర బ్రాందీ షాపులు ఎక్కడ పడితే అక్కడే. వేసవకాలంలో చలివెందరలు ఉంటాయి కదా, నీరు పోస్తారు మంచినీళ్ళు. చూసారా, వేసవకాలంలో చలివెందరం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపు ఉండేది. దేవుడు దయవల్ల గొప్పం. సినిమా హాల్ బుకింగ్ దగ్గర టికెట్ల కోసం వెళ్ళినట్టు ఉంటారు బ్రాందీ షాపు. మన రాష్ట్రానికి ఎంత మంచి రోజులు వచ్చాయి అనమ్మా. బాగుందా పరిపాలన? ఎంత బాగుందో చూడండి. కనుక ఎందుకు అప్పులు పాలైపోతాం మనం? సరైన అవగాహన లేకపోవడం వల్ల. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ, ఇటు అప్పులైపోతే ఏం చేస్తావు? అందుకే బ్రేకుల మీద ఉండి సంసారాలు నడిపించాలి, ఇచ్చుకుపోకూడదు. వాళ్ళకి పట్టు చీర ఉందని నీ పట్టు చీర కావాలనుకోకూడదు. పట్టు చీరైనా చిరిగిపోద్ది, వట్టి చీరైనా చిరిగిపోద్ది, అది బుర్రలో పెట్టుకుని అలా ఉండాలి. దేవుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళు దేవుని కొరకు బ్రతికే బిడ్డలు సౌఖ్యంగా చక్కగా ఆలోచించి నడుచుకోవాలి. కష్టాలకి వెళ్ళిపోకూడదు. వింటున్నారా? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన వాడుగా అద్భుతమైన జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు ఈ జీవితాన్ని పరలోకం వైపు ఎలా నడిపించుకోవాలో ఆలోచించాలి. ఇలాగే కూర్చుంటే పరలోకం మన దగ్గరికి రాదు. తెలుసా మీకు, మనం చాలా నష్టపోతాం, సమయాన్ని పోనిస్తున్నాం, మారు మనసు పొందలేకపోతున్నాం.
పొందాను కదండి అంటారు అడిగితే, మారు మనసు పొందామంటే ఏమంటారండి? పొంది చాలా కాలం ఏందని అంటారు. చాలా కాలం అయితే మళ్ళీ ఎందుకు తప్పు చేస్తున్నావు? మారు మనసు అంటే అర్థం ఏంటనుకుంటారమ్మా? తప్పు చేసే మనసు పోయి తప్పు చేయకుండా ఉండే కొత్త మనసు వచ్చిందనమాట, అది మారు మనసు అంటేనే. తెలుసా మీకు మారు మనసు అంటే ఏంటి చెప్పండి? మారు మనసు అంటే ఏంటమ్మా? తప్పు చేయకుండా చేసే మనసు పోయి కొత్త మనసు వచ్చింది. ఎఫెసీ పత్రిక 4:22 చూడండి ఎంత బాగా చెప్పాడు పౌలు గారు. ఎఫెసీలకి రాసిన పత్రికలో 4:22 చూడండి ప్రియులారా. కావున మునుపటి ప్రవర్తన విషయంలో, ఎప్పుడు? గతంలో. ప్రభు నమ్ముకోకముందు మన అందరం ఎవరు అమ్మా చెప్పండి, పర్లేదు ఎవరు అమ్మా? నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరు పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఇక్కడికి వచ్చేసారా? ఇక్కడికి వచ్చి అలా మారుతున్నారా? ఏమా ప్రభులోకి రాకముందు మనం ఎవరో పాపులం. ఎవరమ్మా? పాపులం. మన భాషలో లోకంలో చక్కగా అనుభవించి 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 ఓ పువ్వు పూపేసి చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు. మనం పరిశుద్ధులుగా రాలేదు ఇక్కడికి, పరిశుద్ధులుగా తీర్చబడ్డానికి వచ్చాం. అదే అంటున్నాడు పౌలు గారు. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయే మీ ప్రాచీన స్వభావమును, అదిగో పాతకాలంలో మనం మంచివాళ్ళం కాదు, మంచివాళ్ళ ఏమా? ప్రభు నమ్ముకోకముందు మనం మంచివాళ్ళం చెడ్డవాళ్ళమా? చెడ్డవాళ్ళమే. ఇప్పుడు చాలామంది మీరు చూడండి దేవుడి దగ్గరికి వచ్చాక కూడా ఏమని అంటారు? నేను పాపిని ప్రభు, నేను పురుగు లాంటి వాడిని ప్రభు, నేను పెంట లాంటిదని ప్రభు అంటారండి కదా, అంటారు కదా, అంటారు అంటాం. నేను పాపిని ప్రభు, నేను దుర్మార్గుని ప్రభు, నేను పేడ లాంటి వాడిని ప్రభు, నేను పేడలో పురుగులు అంటుండి, నేను ధూళ్ళు అంటుండి అంటాడు. సరే ఈ మాటను అక్కడికి వెళ్ళి రోడ్డు మీద వెళ్ళాక ఏమా ధూళి ఇలా రా అని అనుకోండి, చెప్పు దిగిపోద్ది అంటారు. మరి ఇక్కడ ఏంటి ఇలాగన్నావు కదా, రే పాపి ఇలా రా అంటే ఏమంటారు బయటికి వెళ్తే? ఎరా నీ కంటికి ఎలాగ, మరి ఇక్కడ పాపిని అన్నారు కదా, అదే అన్నాడు అండి. మరి ఇక్కడ ఏం ఒప్పుకుని అక్కడ చెప్పు దిగిపోద్ది అంటారు ఏంటి? ఏంటమ్మా అది దేవుడి సన్నిధికి వచ్చి ఏమంటాం మనం? పాపిని ప్రభు అంటారు. నేను పరిశుద్ధిని అయిపోయిన ప్రభు, నేను మారిపోయిన ప్రభు, నీకు వందనాలు ప్రభు అంటావేమో అని ఆయన చూస్తుంటే ప్రతి వారం ఇదే పాఠం. ఏం పాఠం? పాపిని ప్రభు, పాపిని ప్రభు. అదే ఖరీదైన పదం అనుకుందా, పాపి అని అనడం చాలా గొప్ప పదం అనుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ కడికి వెళ్ళి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి నేను దొంగని ఎస్ఐ గారు, దొంగని ఎస్ఐ గారు అని చెప్పండి. మక్కలు ఎలా తీసి లోపల వేస్తారు అక్కడండి. దొంగోడు కూడా ఏమంటాడు? బెబ్బే నాకే పాప తెలియదు, దొంగాడు బస్సులో పొలిసి లాగేశాడు, ఎరా నువ్వే తీర్తవరా అన్నాడు అనుకున్నా బాబు, నాకే పాప పని తెలియదు అని బాబు అంటాడు. ఎస్ఐ గారి దగ్గరేమో దొంగోడు కూడా మంచి ఉండని చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చి మాత్రం ఏమని చెప్తున్నాడు? దొంగను ప్రభు, మోసగాడిని ప్రభు, పాపిని ప్రభు అంటున్నారు. అంటే మీరు ఎస్ఐ గారికి భయపడుతున్నారా, దేవుడికి భయపడుతున్నారా? పరలోకం ఇచ్చేది ఎస్ఐ గారా, దేవుడా? మరి ఇలాగైపోయామేంటి? పోలీస్ స్టేషన్లో దొంగోడు కూడా ఏమంటున్నాడు? పోలీస్ స్టేషన్కి వెళ్తే దొంగోడు కూడా భయపడి, బాబాయ్ నాకేం తెలియదు అన్న, దొంగోడాడు నాకేం తెలియదు సార్ అంటున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏటో పాపిని ప్రభు, గోండాని ప్రభు, నేను పరిశుద్ధిని ప్రభు అని అంటావేమో అని ఆయన ఎదురు చూస్తుంటే ఎప్పుడు ఇదే పాఠం. సరే ఈ వారం పాపివి కదా, వచ్చే వారం ఏమంటామని చూస్తూ ఉంటాడు దేవుడు. ఏమంటాం? చచ్చిపోయేదాకా పాపి అయితే మన పరలోకం ఎలాగంటాం?
బాగా ఆలోచించాలి. పాపంతో చచ్చిపోయిన వాడు పరలోకంలో ఏ పాపమైనా చావుకు ముందే తీసేసుకోవాలి. కానీ మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రోగం తీసేసుకోవాలనుకుంటున్నారు. ఏంటది రోగం ఉండకూడదు అనుకుంటున్నారు. రోగం ఉన్నా పర్లేదు, చచ్చిపోతే పర్లోకి వెళ్తాం, కానీ పాపం ఉండకూడదు. యోహాను సువార్త చూడండి, బైబిల్ ఎంత గొప్ప మాట చెప్తుందో. యోహాను గారు రాసిన సువార్తలో 8వ అధ్యాయము చూడండి, చచ్చిపోయేటప్పుడు కనుక ఎవరైనా మారు మనసు రక్షణ లేకుండా పాపం విడవకుండా నీతిమంతులుగా బ్రతకకుండా చచ్చిపోయారా, చచ్చారన్నమాటే. అబ్బే దేవుడు ప్రేమ గలవాడండి, క్షమిస్తానండి. ఆయనకున్నంత ప్రేమ మా ఇంట్లో ఎవరికి లేదండి అని చెప్పకండి. ఈ మాట చదివితే ఏమనుకుంటున్నారు మీరు, మీకు అర్థమవుతుంది. యోహాను గారు రాసిన సువార్తలో 8వ అధ్యాయము తీశారమ్మా, 21వ వచనం జాగ్రత్తగా చదవండి. మరి ఒకప్పుడు ఆయన అంటే యేసుప్రభు గారు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను వెతుకుతారు, కానీ మీ పాపములోనే ఉండి మీరు చనిపోతే నేను వెళ్ళే పరలోకానికి మీరు రాలేదన్నారా పర్లేదన్నాడా? మరి ఇంత ధైర్యం ఉంటున్నారు, అబద్ధాన్ని అనర్గణంగా వాడేస్తున్నారండి. అమ్మా పాపంతో చచ్చిపోయినా పర్వాలేదా, పర్లోకరాదా? చనిపోయేటప్పటికి మనకేం ఉండకూడదు, పాపం ఉండకూడదు. శిలువు మీద దొంగలకు ఆఖరిని మారుతానంటావేంటి? శిలువు మీద దొంగడు ఎప్పుడు మారాడమ్మా? సిలువ వేశాక ఆఖరిని. ఒకడేమో తిడుతుంటే ఇంకోటి అంటున్నాడు, ఈయనలో ఎంత సాత్వికం ఉందరా ఆయన తిడతాది. చివరిలో మారాడు కదా, చాలామంది అనుకుంటారు. నేను కూడా మంచం మీద ఉన్నప్పుడు చాపరెత్తున్నప్పుడు మారుతాను అనుకుంటున్నారు. మీకు తెలిసేది ఎప్పుడు చచ్చిపోతారో తెలుసమ్మా? ఎప్పుడు చనిపోతారో తెలుసా? తెలిస్తే ఎవరే బయటకెళ్ళరు. రాజీవ్ గాంధీ గారు ఇదివరకు మన భారతదేశానికి ప్రధానమంత్రి, మద్రాసు నుంచి విశాఖపట్నం వచ్చి, ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నంలో మీటింగ్ తీసుకుని మద్రాసు వెళ్ళారు. మద్రాసు వెళ్ళి ప్రసంగం చేయగానే చిన్న పాప ఇంత పాప వచ్చి ఆయన కాళ్ళకు దండం పెట్టుకుని అప్పటికే నడుమునికి బాంబు కట్టుకుంది. ఆడపిల్లని ఎవరు చెక్ చేస్తారు? కాళ్ళ పట్టుకుని ఒంగుని దండం పెడుతూ పట్టణ నొక్కుంటే దామని పేరుపోయింది. రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, ఆ పాప చనిపోయింది. రాజీవ్ గాంధీ గారికి సెక్యూరిటీగా ఉన్న పోలీసు వాళ్ళు చనిపోయారు. మద్రాసులో నేను చచ్చిపోతానని తెలిస్తే బయటకు వస్తాడానా? చావు చెప్పి రాదు. ఈ సత్యం తెలియకుండా చచ్చిపోతే పరలోకం రాదు. యేసుప్రభు ఉత్తిన ఉత్తి చనిపోలేదు మన కోసం. ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేశాడు, పవిత్రులుగా చేశాడు. నన్ను నమ్ముకున్న తర్వాత మరణించే వరకు మీకు పాపం ఉండకూడదని చెప్పాడు. అబద్ధం ఆడకుండా ఎలా బ్రతకాలి సార్ అంటారా? యేసుప్రభు అక్కడ అబద్ధం ఆడాడమ్మా? ఆయన బ్రతకలేదా? ఆలోచించండి. అందుకే అంటున్నాడు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాత మీరు బాగా వెతికితారు, కానీ మీ పాపంలో ఉండి మీరు చనిపోతారు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేదు. మీ బాప్తిజం వేస్ట్ అయిపోతుంది, మీ నమ్మకం వేస్ట్ అయిపోతుంది, మీరు ఇచ్చిన కానుకలు వేస్ట్ అయిపోతాయి, మీ శ్రమ వేస్ట్ అయిపోతుంది. ఎలా చనిపోనుకుంటారో చూడండి. మన దేవుడి కోసం చచ్చిపోయిన తర్వాత మన వాళ్ళు మొహమాటం కొరకు సమాధి మీద పేరు రాస్తారు, క్రీస్తునందు నిద్రించారు. నిజమేనా? క్రైస్తవ బిడ్డల సమాధిని మీద శ్మశానంలో ఏమరాసి ఉంటుంది? ప్రభునందు నిద్రించారు. ఆయన ప్రార్థన కాకపోయినా సరే, బాప్తీసం తీసుకపోయినా సరే, మారు మనసు లేకపోయినా సరే, ఎక్కడ నిద్రించాడంట? ప్రభునందు నిద్రించాడంట. ఎంత సింపుల్గా ఉంది.
రఘునాథ్ నిద్రించడం అంటే గుడికొచ్చి పడుకోవడం ఏంటి? ఏమా ప్రభు నన్ను నిద్రించడం అంటే ప్రభు కొరకు అలిసిపోవటం. ప్రభు కొరకు అలిసిపోవటం, కుటుంబం కొరకు, పంటల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆస్తుల కొరకు, కోరుకున్నది రాలేదని చచ్చిపోవడం కొరకు కాదు మనం వచ్చింది. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి, దేవుడు చెప్పిన మాటలు చాలా విలువైనవి. అందుకనే చాలామంది లోకాశలు చూపించి, శరీరానికి వచ్చే రోగాలే భూతత్వంలో చూపించి, ఆత్మకు పట్టుకున్న పాపం అనే రోగాన్ని మాత్రం అశ్రద్ధ చేశారు. శరీరానికి రోగం వస్తే చచ్చిపోతాం, కానీ ఆత్మకు పాపం అంటించుకున్నాం అనుకోండి చావే కానీ చావురాని చావు నరకం, బతికే ఉంటాం. దేవునికి దేవుని మాటలకి భయపడాలి పిల్లరా. దేవుడు మనల్ని చాలా ప్రేమించాడు, దేవుడు మనల్ని చాలా ఆదరించాడు. ఒకప్పుడు ఏమీ తెలియదు మనకి, అంటే మంచివాళ్ళు కానీ మనల్ని పవిత్రపరచుకున్నాడంట. ఎఫెసీ పత్రిక 4:22 చదువుకున్నాం కదా ఇందాక. పౌలు గారు ఏమంటున్నారు? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు. మీ ప్రాచీన అంటే ప్రాచీనం అంటే పాతది, పాత మనసు స్వభావం వదిలేసుకోవాలి. ఇది ఒకటి, ప్రభులోకి వచ్చాక పాత మనసు పోవాలి, కొత్త మనసు రావాలి. ఆ కొత్త మనసు చచ్చిపోయేదాకా కొత్తగానే ఉండాలి మన మనసు, దానినే మారు మనసు అంటారు. ఏంటమ్మా మారు మనసు? పాత మనసు పోయి కొత్త మనసు రావడం, ఆ కొత్త మనసు తప్పు చేయకుండా ఉండడం. వింటున్నారా? అలాంటి మనసు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు, అలాంటి బిడ్డలు కావాలని దేవుడు వెతుకుతున్నాడు. అలా వెతికితే యెరూషలేము పట్టణంలో దేవుడికి ఎవరు కనిపించారని చెప్పుకున్నాం, దావీదు కనిపించాడు. మరి మీరు కనిపిస్తూ ఉంటారా దేవుడికి? ఏమా ఈ జగ్గైపేట మండలంలో మనం కనపడుతున్నామా దేవుడికి? కనపడాలంటే ఏం చేయాలి? ఏమా కనపడాలంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారికి మీరు కనపడాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? మీకు ఏదో టాలెంట్ ఉండాలి. ఏముండాలి? ఏదో ఒక టాలెంట్ ఉండాలి. ప్రపంచం గుర్తించే దాంట్లో ఇందులో కందులో మీరు గొప్పవాళ్ళు అయి ఉండాలి. అప్పుడే మిమ్మల్ని చూస్తారు, అప్పుడే మిమ్మల్ని చూస్తారు. మన మధ్యకాలంలో ఏమా తిరుపతిలోనో మద్రాసులో కానండి, భార్యాభర్తలు ఇద్దరు ముసలోళ్ళే, ఆయనకు ఒక 70 ఉంటాయి, ఈయనకు ఒక 65 ఉంటాయి. ఎక్కడో మారుమూల ప్రదేశంలో బతికే వాళ్ళు, పేదోళ్ళు, రిటైర్డ్ అయిపోయి అంటే అయినా భార్య భర్తలు చూసి పిల్ల గట్టి ఎవరు లేరు, అందరూ పోయారు ఎక్కడికో. వాళ్ళు ఇద్దరే ఉంటున్నారు, ఆయనకు ఒక 70 సంవత్సరాలు ఉంటాయి, ఈవిడికి 65 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళ ఇంట్లోకి దంగోళ్ళు పడ్డారండి, ముసలోళ్ళు ఏం చేస్తారండి పాప? ముసలోళ్ళు ఏమైనా చేయగలరా? కానీ వాళ్ళు చేశారండి. వాళ్ళేమో పైరు మేళ్ళలో ఉన్నారు, ఎవరు దొంగలు, బాడీ బిల్డర్లో ఉన్నారు. వీళ్ళేమో ముసలి ముక్కల్లో ఉన్నారు బాబు. అయినా సరే వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లోకి దొంగలు వచ్చేసి బీరువ భద్ర పుట్టేసరికి ఆవిడ రోకలు పట్టుకుందా, ఈయనేమో రోకలు పట్టుకున్నాడు, ఆవిడేమో చీపురు పట్టుకుంది, ఏకేసింది పట్టుకుని ఇద్దరిని పట్టుకుంది. ముసలోళ్ళు అండి, చితక్ కొట్టేశారండి 4-5 వచ్చేసారు దొంగళ్ళు. 70 సంవత్సరాలు తాతగారును 60 సంవత్సరాలు మామగారు కలిసి చితక్ కొట్టేశారు దొంగలు పెట్టుకుని. చితక్ కొట్టేసి దండం పెట్టేసి పారిపోయి ఎక్కడెక్కడ వదిలేశాడు. దీన్ని సీసీ కెమెరా రికార్డ్ అయింది, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ విషయం
మద్రాస్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, పళని స్వామి దగ్గరికి వెళ్ళింది. మద్రాసు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళింది ఇది. చూశాడు ఆయన, బా ఈ వయసులో ఇంత సాహసం ఏట్రా, అసలు దొంగోళ్ళే ఇళ్ళ కొడితే ఎందుకు పనికిరా చచ్చిపోతారు, ముసలవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంత బలం ఎక్కడింది, బలం కాదు అది, ఏంటది ధైర్యం అనేసరికి ఆగస్టు 15కి వీళ్ళు ఎక్కడ ఉంటారో, ఏ ఊర్లో ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురంటారని చెప్పాడు. ఎవరు? ముఖ్యమంత్రి గారు. ఎప్పుడైనా అనుకుని ఉంటారా మద్రాసు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచేసి హనుమాన్ యాత్ర ఎప్పుడు అనుకుంటారా? ఊహించుండదు అసలు ఎప్పుడన్నా. అంతే, ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్పెషల్ ఫోర్స్ వచ్చారు వాళ్ళ ఇంటికి. ముఖ్యమంత్రి గారు రమ్మంటారు మిమ్మల్ని అన్నారు. ఎందుకయ్యా అన్నారు. ఎందుకు? మీ ఇంట్లో దొంగోళ్ళు మీరు చేసిన పని ఆయనకు నచ్చింది, మీ సాహసం మీ ధైర్యం, మీకు సన్మానం చేస్తారంట అన్నారు. ఆగస్టు 15కి స్టేజ్ని ఎక్కించి సాలువ కప్పి లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చి అందరికీ చెప్పి సంగతి ఇంత ధైర్యంగా ఉండాలని చెప్పేసి పంపించాడు. అంటే ఓ పెద్దవాళ్ళ దృష్టిలోకి వెళ్ళాలంటే మనకి ఏదో ఒక టాలెంట్ ఉండాలి. దావీదుకి ఉంది, దావీదు గారికి ఉంది మంచి మనసు. దావీది బెచ్చబా విషయంలో ఒకసారి పాపం చేశాడు, దాన్ని అడ్డుపెట్టుకుని జీవితాంతం పాపం చేస్తూ ఉంటామా? ఒకసారి ఆయన ఎప్పుడు పాపం చేయలేదు. బెచ్చబాతో చేసిన పాపం తప్ప దావీదు చచ్చిపోయే వరకు తప్పు చేయలేదు. ఒకసారి పొరపాటు చేశాడు. పేదరిక ఎన్నిసార్లు పొంగారు అమ్మా? ఒప్పిసార్ల మనం రోజుకి 30 సార్లు, పైగా ఎవరిని తిడతాం మనం? పేదరిక చాలామంది ఆదమ్మని తిడతారు కదండి, బట్టలు ఎక్కువ ఉతికేటప్పుడు, అంటులు తోముకునేటప్పుడు కదా, అప్పులు అయిపోయినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరిని తిడతాం మనం? ఆ రోజు గనక ఆదామవ్వలు అలా చేయకుండా ఉండుంటే ఈ తోముకోవడం, ఈ ఉతుక్కోవడం, ఈ కడుక్కోవడం లేకపోవడం. బొబ్బులు మహారాజుల కాలమే కాలేస్తుంది కను అంటూ ఉంటారు. ఆదామవ్వలు మంచిలో మనం మంచిలో చెప్పాలి మరి, ముగిస్తాను చెప్పాలి మరి. వాళ్ళ మంచిగా మరి ఇప్పుడుగా తిట్టారు వాళ్ళ చేయబోద్దు అలా ఉండబోదు అని ఏమా మరి ఆదాం నేను వాళ్ళే మంచిగా లేదు, ఆదాం నమ్మల్ని తిట్టారు మరి. వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు? ఒక తప్పే, తినొద్దన్న చెట్టు పండుని అంతే. మనం ఎన్ని తప్పులు చేస్తాం? ఎన్ని తప్పులు చేస్తాం? నేనేం పెద్ద హత్య చేశానా, నేరం చేశానా, దారిదోపిడి చేశానా, గేది దగ్గర పేడే కదా తెచ్చానంట, పేడ దొంగదాను కదా ఇది, లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుని పొద్దున్నే పేడ వేస్తే పిడకలు వేసుకుందామని కళ్ళప్ జల్లుకుందని వాళ్ళకు ఉండదా? వాళ్ళకంటే ముందు లేచి పేడ తెచ్చేసి కళ్ళ వేసేసి చర్చిలో మోకరించి ప్రార్థన చేసేసి ఎవరైనా చూశారనుకోండి, ఎటమ్మ ప్రార్థన చేస్తున్నా పొద్దున్న పేడ తెచ్చేసి వాళ్ళకి ఏది దగ్గరించాలనుకోండి ఏమంటారా? నేనేం పెద్ద దొంగనేట్రా, నేను పెద్ద రౌడీనా, పేడే కదా తెచ్చానంట, చాలది పరలోకం వెళ్ళకుండా ఉంటానికి పేడ చాలు, దొంగోడు అనిపించుకుంటానికి కొబ్బరి నుండి చేసే సూది చాలు. ఏమా దొంగని ఎవరినంటారు? బ్యాంకులు దోచేవాడిని, బంగారు చైన్ లాక్కి వెళ్ళిపోండి అంటారా? మరి కొబ్బరి నూనె సీసాలో సూప్ తీసిన ఏమంటారు? ఏది దగ్గర పేడ తీసిన ఏమంటారు? దొరలంటారా? పాపానికి చిన్నదే పెద్ద అని కొలుతుంది. సకల దుర్నీతి పాపమే. కాబట్టి దేవుని బిడ్డ, దేవుడు అంతటి గొప్పవాడు ప్రపంచంలో ఎప్పుడూ ఉండడు.
అలాంటి దేవుని మనసులోకి వెళ్ళాలంటే బ్రతుకున్నప్పుడే భూమి మీద ఏదో ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలి. దావీదును చూసిన దేవుడు నన్ను చూడాలనే మనసు ఉండాలి. మీకు లోకం చూడాలనుకోకూడదు. ప్రముఖుల లిస్టులోకి వెళ్ళాలంటే మనకి ఏదో ఒకటి టాలెంట్ ఉండాలి. మీరు ఎందులో గొప్పవాళ్ళు చెప్పండి? మీరు ప్రార్థన బాగా చేస్తారా? తప్పు చేయకుండా చక్కగా ఉండగలుగుతున్నారా? మీరు ఎవరికైనా దానం చేయడంలో గొప్పవాళ్ళా? మీరు ఏమా, మీరు ఏదైనా దైవ కార్యక్రమాలలో గొప్పగా చేయగలవారా? ఏ ఏ టాలెంట్ ఉంది మనకు? ఏంటి, ఏం చూసి పర్లోకి వాళ్ళు దేవుడు మరి మాకు? ఏదో టాలెంట్ ఉండాలి కదండి. అవునా? రే, మీ అబ్బాయికి, మా అమ్మాయికి మీ అబ్బాయిని చేస్తావా అని అడిగినటువంటి, మా అమ్మాయికి మీ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తావా అని అనుకోండి, ఆ చేస్తాను రా అంటాడండి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు రా అంటాడు. ఏమంటారా, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు, మూడు పూటలు తింటున్నాడు, చెయ్యవా? భోజనం చేస్తే పెళ్లి చేయరండి. భోజనం కాక ఇంకేం చేస్తారని అడిగిందండి. ఏదో చేయాలి, భార్యని పెంచాలి, అర్హత అండి దేవుని బిడ్డలారా. అలాగే దేవుడు ఉన్న లోకానికి వెళ్ళటానికి మన అర్హత కావాలి. అర్హత భూమి మీద ఉండగానే మనం సాధించాలి. మీరు భక్తిలో మంచిగా ఉంటున్నారో, ప్రార్థనలో యథార్థంగా ఉంటున్నారు, దైవ కార్యక్రమాలలో త్యాగమూర్తులుగా ఉంటున్నారో, ఏదో ఒకటి సాధించండి, దేవుని మెప్పించండి. దావీదును చూసిన దేవుడు నన్ను కూడా చూడాలని ఆలోచించండి. అంతేగాని ప్రతి వారు వచ్చి మోకరించి తక్కువ కనబడకుండా మనసులో పాపిని ప్రభువ, విచారిని ప్రభువ, దొంగని ప్రభువ అనకండి. ఒకప్పుడు మనం అంటున్నామని ఎప్పుడు, ఒకప్పుడు ప్రాచీనం అది, పాతది అన్నమాట జీవితం అది, బాప్తిసం తీసుకోలేనప్పుడు ఇది. అందుకే పౌలు గారు మీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టండి, కొత్త మనసు తెచ్చుకోండి అంటున్నాడు. రాత్రికి మళ్ళా విందాం, ఏమా విందామా? రాత్రికి మళ్ళా తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ బిడ్డలకు కొన్ని మాటలు చెప్పడానికి సహాయం చేశారు. మా ప్రభు రాకడ సమీపిస్తున్న నేటి దినాలలో సంఘాలను ఐక్యతతో, పరిశుద్ధతతో, మీ వాక్యంతో నన్ను సరిచేసి రాబోయే మీ కుమారుని ముందు మేము అందరం ధైర్యం కలిగి నిలబడేటట్లుగా మీ బిడ్డల్ని దీవించండి. జనన మరణాల మధ్య ఉన్న జీవితం గొప్పది, ఏముండకూడదని మా ప్రభును మధ్యకు పంపించారు, అవి మాలో లేకుండా ఆలోచించడం కలిగించండి. ఇంతవరకు ఏం చేశాం, ఇంక మంచి ఏం చేయాలి, మీ మనసులోనికి మేము రావాలంటే, లోకాలను కలుగు చేసిన దేవుడు మీరు మమ్మల్ని చూడాలంటే, దావీదు లాంటి ఖచ్చితత్వం, దావీదు గారు లాంటి మంచి మనసు, మీ కార్యక్రమాలు చేసే గొప్ప దేవుని బిడ్డలుగా ఉండేటట్లుగా సహాయం చేయండి. కోడు ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. రాత్రికి మళ్ళీ మీ మాటలు వినడానికి సిద్ధపరచండి. మా ప్రభువును ప్రియకుమారుడు నేను యేసుక్రీస్తు ప్రభు గారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, నా దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సుఖోసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడుగా ఉండేది కాక. ఆమేన్.